ఇప్పుడు పరిపాలన చేసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైనా చిన్న చిన్న అవకతవకలు అనేది జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి ఇప్పుడు మంత్రికి తెలియకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ వల్లైనా తప్పులు జరగచ్చు. మనం కావాలంటే రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో రాజశేఖర్ జగన్ దాంట్లో తీసుకోండి, జగన్ కేసులు అయినా సరే ఐఏఎస్లు శ్రీలక్ష్మి గారి గానించి ఎవరైనా సరే ఇలా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది. తర్వాత కోర్టులు ఏమైనా ఆర్డర్ ఇచ్చినాయి, వాళ్ళు ఐఏఎస్లు అందరూ కూడా వాళ్ళున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగిందని చెప్పింది దానికి. ఇప్పుడు అచ్చెన్నాయుడు కావచ్చు, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏంటంటే చిన్న చిన్న అవతోకలు అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏదంటే పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇచ్చినంత మాత్రాన అది తప్పు జరిగినట్టు కాదు, లేకపోతే న్యాయం జరిగినట్టు కాదు. ఏదన్నా సరే ఏంటంటే మనకి కోర్టులు ఉన్నాయి, భారత రాజ్యాంగం మనకి రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు చెప్పారో మనకి ఆ రాజ్యాంగంలో పొందుపరిచారో ఏ వ్యక్తినైనా సరే ఏంటంటే గవర్నమెంట్లో కనుక చిన్న చిన్న అవకతవకలు జరిగినాయంటే కనుక అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన వ్యక్తి నేరం చేశాడా నేరం చేయలేదనని కోర్టు ద్వారా నిజ నిర్ధారణ చేస్తుంది. ఈ ఇవన్నీ కాడ ఏంటంటే ప్రజలను ఏదో రెచ్చగొట్టి లేకపోతే ఇవన్నీ చేయడం కాదు ప్రతిపక్ష నాయకులు అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే చట్టము తన పని తాను చేసుకుపోతుంది, చట్టానికి ఎవరు అతీతలు కాదన్నమాట. ఈ ప్రపంచ ఈ మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎంత ఉన్నతమైన స్థానంలో అయినా ఉండొచ్చు, చట్టానికి లోబడే ఆ చట్టానికి కట్టుబడి ఉండే ఆ వ్యక్తి పరిపాలన చేయాలి, లేకపోతే ప్రజలకైనా శ్రేయస్కరమైన మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఏదన్నా కుంభకోణాలు జరిగినా స్కాములు జరిగినా ఏదైనా అవకతవకలు జరిగినా కానీ పోలీసు వాళ్ళు కావచ్చు కోర్టు కావచ్చు ఏదన్నా కావచ్చు అత వాళ్ళు కనుక నిర్దోషి అయితే కనుక నిర్దోషిగా నిరూపించడం జరుగుతుంది. అలాగే అన్యాయం కనుక ప్రజలకు అన్యాయం చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా ఏంటంటే ఇది అంతకుముందు జరిగిన అవకతవకలు దాని గురించి విచారణ చేపట్టడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు చేశారు, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎంతవరకు అన్యాయం గెలుస్తుంది, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చూస్తారు, పైన భగవంతుడు ఉన్నాడు, అంతా కూడా మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇక ఏంటంటే ఒక ఆటోమేటిక్గా ప్రతిపక్షం ఉంది అని అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే అధికార పక్షానికి వచ్చేటప్పటికే చాలా వరకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ లోకేష్ వెళ్ళినా వాళ్ళ పార్టీ వాళ్ళు రాలేదు, ఇవన్నీ రాలేదనేదని ఇది ఈ మాటలు అనేవి ఏంటంటే నమ్మదగ్గిన కాదు. ఎందుకంటే ఇది కోవిడ్-19 అనేది ఒకటి మనకి కరోనా మహమ్మారి నడుస్తుంది. ఏ పార్టీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది జనం రావడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు ఏదైనా కావచ్చు, కొద్దిగా అధికార పార్టీకి భయపడి కావచ్చు, లేకపోతే ఏదన్నా కేసుల గురించి భయపడవచ్చు, లేకపోతే దేని గురించి అయినా సరే వాళ్ళ భయం వల్ల బయటికి రాకపోవచ్చామో కానీ ఈ విమర్శన అయితే కనుక ఏంటంటే లోకేష్ వచ్చి పరామర్శిస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు రాలేదు ఇవన్నీ కాదు ఏంటంటే దీనివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఈ డిబేట్లు పెట్టడం వల్ల ఇప్పుడు లోకేష్ వచ్చి పరామర్శించడం వల్ల ప్రజలకి ఏమి మంచి జరగదు, లోకేష్ వచ్చి పరామర్శించబోయినంత వల్ల ప్రజలకి ఏమి మంచి జరగదు. అది వాళ్ళ వ్యక్తిగత ఒక్క ఇమేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఒక్క వ్యక్తి యొక్క ఇమేజ్ని బట్టి కూడా మనుషులు రావడం జరుగుతుంది, ప్రజలకు మద్దతు తెలపడం జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.